Hello all, welcome back to our channel Harita's Fairy Bites. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం తప్పదు మర్చిపోద్దు. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనది చాలా బాగుంటుంది. అండ్ చాలా రోజుల తర్వాత నేను దోశలు వేస్తున్నాను, ఎందుకంటే చెల్లి వచ్చింది. సో చెల్లితో పాటు నాకు అమ్మ దగ్గర నుంచి చాలా పెద్ద పార్సిల్ వచ్చింది అనమాట. సో ఆ పార్సిల్లో నేను ఎప్పుడు దోశలకు యూజ్ చేసుకునే రైస్ ఈ మధ్యకాలంలో అయిపోయింది. సో ఈ కోవిడ్ వల్ల నేను ఇంటికి వెళ్ళడం అయితే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయిందండి. దానివల్ల నాకు దోశలకు నేను చాలా దూరం అయిపోయాను. నాకు వేరే ఏ రైస్ దోశల్లో యూజ్ చేసినా కూడా అంత మంచి ఫ్లేవర్ అనిపించదు. నేను ఎక్కువ రేషన్ రైసే యూజ్ చేస్తాను, సో దట్ దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. అందుకని చెల్లి వచ్చింది కాబట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ దోశలు వేసేసాను నేను. అండ్ ఇక్కడ మా యశ్వ వచ్చేసి నాకు క్లీనింగ్లో హెల్ప్ చేస్తున్నాడు. ఈ మా యశ్వ కానీ శేఖర్ కానీ ఎట్లా అంటే నాకు చేయమన్న పనులు చేయరనమాట అండి. అండ్ వద్దు నేను చేసుకుంటాను బాబు అన్న పనుల్లో ఇద్దరు నాకు దూరతారు. ఇంకోండి అన్నిటిలో కంటే ఇదొకటి అనమాట. లైక్ ఏంటంటే వీడికి ఇది ఆడుకున్నట్టు ఉంటుంది, ఏదో నాకు ఏదో చేసేస్తున్నట్టు కూడా ఉంటుంది వీడు. కానీ అక్కడ ఏం జరగదు, నాకు డబల్ పని అవ్వడం తప్ప ఏమీ ఉండదు. సో వాడు కొంతసేపు మళ్ళీ నేను వాడి దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడానికి ట్రై చేస్తే చాలా పేజీ పెడతాడండి. అందుకని సర్లే చేస్తే చేశాడని చెప్పి ఒక 5 మినిట్స్ పోతే పోయింది అని చెప్పి నేను వదిలేస్తానమాట. ఆ వదిలేసిన టైంలో ఇంకా వాడి ఇష్టం, ఏదో చేస్తాడు, అది పుచ్చుకొని పరిగెడతాడు, ఒక్కొక్కసారి చీపురు తీస్తాడు. లైక్ అట్లా నా క్లీనింగ్ ప్రాసెస్ అలా అయిపోయింది. అండ్ ఈరోజు వచ్చేసి ప్రాన్స్ ఫ్రై. సో ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం అండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్రాన్స్ వేసేసుకుందాము. సో ప్రాన్స్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ప్రాన్స్ని వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలండి. వాటర్ అంతా బాగా బయటకు వచ్చేసి ప్రాన్స్ ఎలాగైపోతాయి అంటే చాలా దగ్గరికి ముడుచుకుపోతాయి అన్నమాట. లైక్ మీకు చూపిస్తాను నేను, ఇలా ఇంతకంటే ఇంకా దగ్గరికి అయిపోతాయి అన్నమాట. అలా అయిపోయేంత వరకు మనం ప్రాన్స్ని ఆయిల్లో వేపుకోవాలి. చూసారు కదండి, ప్రాన్స్ అన్నీ మొత్తం ఇలా దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇందులోంచి చాలా వాటర్ కూడా వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను కర్రీలోకి మసాలా సెపరేట్ సెపరేట్గా వేయను అనమాట అండి. డైరెక్ట్గా ఇది ఉల్లి ముద్ద. ఈ ఉల్లి ముద్దలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు. సో ఇవన్నీ వేసేసుకొని ఇది డైరెక్ట్గా నేను అందులో వేసేసుకుంటాను అనమాట ప్రాన్స్లోని. సో ఈ ముళ్ళు ముద్ద అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కూరని బాయిల్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతే అండి. అందుకంటే ఇంకేమి ఉండదు, ఇంకేమి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయని అవసరం లేదు. వాటర్ కానీ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. మధ్య మధ్యలో చక్కగా మూత తీసుకొని కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయిపోద్ది కదా మనకు ఉల్లి ముద్ద నుంచి. ఆ సెపరేట్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడం అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అసలు ఇవన్నీ ఒకేసారి రొయ్యతో కలిపి ఉడికితే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది నాకు మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇది నేను ఏవి సెపరేట్ సెపరేట్గా వేయొద్దండి. ఏం వేసుకుంటామో అన్నీ ఒకేసారి వేసేసుకోండి ఉల్లి ముద్దతో పాటుని. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి.
సో చూసారు కదండి ఆయిల్ అంతా చివరిన పైకి వచ్చేసింది కదా సో వన్స్ ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది ఇదంతా వచ్చేసి ఏంటంటే నిన్న వ్లాగ్స్లో చాలాసార్లు చెప్పానండి ఈవినింగ్ వ్లాగ్లో కానీ మార్నింగ్ రొటీన్లో కానీ మా సైడ్ వచ్చేసి ఈ ఆకుకూరలు ఈ పంటలన్నీ చాలా ఉంటాయని ఒకసారి అయితే ఈవినింగ్ వ్లాగ్లో కంప్లీట్గా చూపించాను కదా అప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను మా మేముండే అపార్ట్మెంట్కి వేరే సైడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది అదంతా కూడా మీకు నేను చూపిస్తానన్నాను కదా సో అదే ఈ ప్లేస్ అండి అండ్ నేను ఇంకొక వీడియో కంప్లీట్ ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను కానీ ఎందుకో టైం కుదరటం లేదన్నమాట నాకు కుదిరినప్పుడు అంకుల్ వాళ్ళకి కుదరకపోవడం వర్షం అది రావడం సో అంతా బాగున్నప్పుడు నాకు టైం అడ్జస్ట్ అవ్వకపోవడం అట్లా అవుతుందండి అండ్ ఇదంతా వచ్చేసి నాటు కొత్తిమీర శేఖర్ చాలాసార్లు వేస్తారు అండ్ చాలా బాగుంటుంది కూడా యూజువల్గా మనం వాడే కొత్తిమీర కంటే కూడా ఇందులో కొంచెం ఫ్లేవర్ అదంతా కూడా చాలా బాగుంటుంది అండ్ ష్యూర్ నేను ఇదంతా కూడా ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేసి అంకుల్ వాళ్ళందరితో చాలా బాగా చెప్పిస్తాను నేను ఏది ఇవి తోటకూర అక్కడ కూడా ఉన్నాయా ఇంకంతే వచ్చేసి అక్కడే సో బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట అండి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్యూ ఏంటంటే ఆవులకి గ్రాస్ అది వేయకుండా అస్సలు రాడనమాట బలవంతంగా తీసుకొద్దామన్నా కూడా పేచి పెడతాడు సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వాటి అన్నిటికీ పెట్టి బాగా ఆడుకొని అప్పుడే వస్తాడు స్టార్టింగ్ అయితే కొంచెం వెళ్ళను అని భయపడతాడు కదండి ఒక్కసారి కొంచెం దగ్గరుండి ఒక ఆకు తినిపించేసరికి ఇంక వాడు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట ఏం వద్దు నేనే పెడతానని చెప్పి కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేస్తాడు అండ్ అక్కడ వాతావరణం అదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈజీగా ఎంత టైం అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట ఎస్ యశు సోహెల్ ఏమంటాడమ్మా బిగ్ బాస్లో అవునా మరి సోహెల్ మటన్ డ్యాన్స్ ఎట్లా చేస్తాడు అవునా అరియానా ఎట్లా ఏడ్చింది జలజ వచ్చినప్పుడు అరియానా అవునా హరిక ఏమంటది ఏమనదా నీకెవరంటే ఇష్టమే బిగ్ బాస్లో హారిక ఇష్టమా ఇషు బిగ్ బాస్ విన్నర్ ఎవరే క్లాప్ 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 అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ అండి జున్ను ప్రిపరేషన్ అమ్మ దగ్గర నుంచి జెల్లు వచ్చినప్పుడు నేను నాకు ఏం చేసినా ఎలా ఉన్నా కూడా నాకు జున్ను పాలు ఖచ్చితంగా కావాలని చెప్పి తెప్పించుకున్నాను అనమాట సో ఇప్పుడు అదే రెసిపీ చూసేస్తున్నాము సో ఇక నేను 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి నాకు అది ఎగ్జాక్ట్గా 2 గ్లాసెస్ వచ్చింది 2 గ్లాసెస్ జున్ను పాలకి నేను వచ్చేసి నార్మల్ పాలు 1 గ్లాస్కి 2 గ్లాసెస్ పాలు తీసుకున్నాను అనమాట లైక్ ఎలా అంటే 1:2 రేషియోలో తీసుకున్నానండి 1 గ్లాస్ జున్ను పాలు అయితే 2 గ్లాసులు నార్మల్ పాలు అనమాట సో 2 వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి
పాలు జున్నుపాలు కూడా బాగా కలిసిపోయేంత వరకు చక్కగా స్పూన్ పెట్టుకొని కానీ గరిట పెట్టుకొని కానీ బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక నేను 1/2 లీటర్ జున్నుపాలుకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. సో స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకొని బెల్లం కరగడానికి కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. తీగ పాకం అట్లా ఏం అవసరం లేదండి, చక్కగా మనం కోరుకున్న బెల్లం అంతా కూడా ముక్కలు అవి ఏమీ లేకుండా బాగా కరగబెట్టేసుకోవాలి. కరగబెట్టుకున్న తర్వాత మనం ఇందాక కలుపుకొని ఉంచుకున్న పాలు ఉంటాయి కదా, ఆ పాలల్లో స్ట్రైనర్ యూస్ చేసి వడగట్టుకోండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ఏమీ రాకుండా చూసుకొని స్ట్రైన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనసు కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసుకోండి, మనకి తీపి అదంతా కూడా ఓకే అయిపోయింది అనుకుంటే వదిలేసేయండి, లేదు కొంచెం కావాలనుకుంటే టేస్ట్ చూసుకొని మన తీపి మనం ఎంత తింటాము దాన్ని బట్టి ఇంకొంచెం బెల్లం అయితే కలుపుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిరియాలు ఇదంతా కూడా టేస్ట్ వైజే కాబట్టి అన్నీ ఇన్ని అని అవసరం లేదన్నమాట. మనకి నచ్చినన్ని కొన్ని దంచుకొని బాగా మెత్తగా దంచుకొని ఆ పాల పైన మొత్తం గ్యాప్ అది ఏం లేకుండా బాగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. చక్కగా చుట్టూరు కూడా చాలా మెత్త ఫైన్ పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ అడుగును కొన్ని నీళ్ళు వేసేసుకోండి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేసి దానిపైన మూత పెట్టేయండి. మూత పెట్టుకున్న తర్వాత మనం పెట్టిన మూత కదలకుండా ఉండడానికి దానిపైన మనం ఏదో ఒక వెయిట్ పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న దంచుకునే గూటం ఉంటుంది కదా అది పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసేయాలి. అండ్ వెయిట్ అయితే అస్సలు పెట్టొద్దండి, ఎందుకంటే అందులో ఉన్న వేపర్ బయటకు వెళ్ళిపోతూనే లోపలున్న జున్నుపాలు ఉడకాలన్నమాట. అండ్ దీని కుకింగ్ ప్రాసెస్ వచ్చేసి 40 మినిట్స్ అండి. ఫస్ట్ 20 మినిట్స్ హైలో పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ 20 మినిట్స్ లోలో పెట్టుకోవాలన్నమాట. సో అట్లా 40 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ఓపెన్ చేసి చూసుకోవాలి మనం. సో చాలా త్వరగా వచ్చేస్తుందండి కుక్కర్, ఎందుకంటే మనం పైన ఏది వెయిట్ అది ఏం పెట్టలేదు కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేయగానే కుక్కర్ వచ్చేస్తుంది. సో మనం పెట్టిన వెయిట్ ప్లేట్ అన్నీ తీసేసి కుక్ అయిందా లేదా అని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఐదర్ టూత్పిక్ యూస్ చేయొచ్చు, లేదంటే ఏదన్నా స్పూన్ లైక్ ఫోక్ లాంటిది ఏదో ఒకటి యూస్ చేసి ఒకసారి గుచ్చి చూసుకోవాలి. సో దానికి ఏది అంటుకోలేదంటే మనది కుక్ అయిపోయినట్టే అన్నమాట. సో పర్ఫెక్ట్, మన జున్ను రెడీ అయిపోయింది. సో బాయ్ బాయ్ గాయ్స్, నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.